अम्मा शांति देवुडि गारु ई रोजु मरला मम्मल्नि कलवडं मीतो ई समयानि गडपडं चाला चाला आनंदं मीरु इच्चिन समयानि बट्टि वंदनालंडि पूट मनं कलिसेदि एवर्नंटे रेवरेंड शांति देवुडि गारु ईमे चाला संवत्सरालु कापरिगानु सेमिनरी प्रोफेसर गाने उन्नारु प्रस्तुतम पुणे लो उन्ना यूनियन बिब्लिकल सेमिनरी लो न्यू टेस्टमेंट टीच चेस्तुन्नारु आमतो समय दोरकडं मन अंदर अदृष्टं मन की आशीर्वादकरं अम्मगारु नेने कलिपि 1994 लो यूटीसी लो बीडी ग्राड्युएट अय्यामु तर्वात अम्मगारु न्यू टेस्टमेंट लो एमटीएच चेसि नंद्याल अदि रायल सीमा गुरुमंडलं चर्च आफ् साउथ इंडिया दक्षिण भारत संघं लो चाला कालं कापरिगा पनिचेशारु भर्त गारु कूडा सेमिनरी प्रोफेसर आयन केयर अंड कौन्सिलिंग टीच चेस्तारु ई रोजु అమ్మగారి యొక్క పరిచర్య గురించి ప్రారంభాల గురించి తెలుసుకుందాం అమ్మగారు yes చెప్పండి ఇంత కాలంగా ఇటు కాపరిగాను ఇటు ఉపాధ్యాయులుగాను పండితులుగాను దేవుని యొక్క సేవలో ఉపయోగపడుతున్నారు దేవునికి వందనాలు సేవకు ప్రతిస్పందించి వచ్చి మీరు పరిచర్యలో ఉన్నారు మీకు వందనాలు దీని అంతరికి ముందు ఎక్కడో ప్రారంభం ఉంది కారణం ఉంది ఎవరో వెనకాల ఉన్నారు దేవుడితో పాటు వాళ్ళ గురించి మాకు చెప్తారా డెఫినెట్లీ అండి నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను ముఖ్యంగా ఏంటంటే అది ఒక ఆధిక్యతగా నేను భావిస్తున్నాను ఐఎమ్ నాట్ బోస్టింగ్ అబౌట్ దట్ దాని గురించి ఏం గొప్పగా కాదు కానీ ఏంటంటే ఐ హ్యావ్ ద బెనిఫిట్ ఆఫ్ బీయింగ్ గ్రాండ్ డాటర్ ఆఫ్ బోత్ ది గ్రాండ్ పాస్ అవర్ పాస్టర్స్ సిఎస్ఐ పాస్టర్స్ మై మదర్స్ ఫాదర్ అండ్ ఫాదర్స్ ఫాదర్ అండ్ దెన్ మై ఫాదర్ ఆల్సో హ్యాడ్ బీన్ పాస్టర్ 30 సంవత్సరాలు రాయలసీమ అధ్యక్ష మండలంలో సిఎస్ఐ లో గురువుగా ఉన్నారు ఒక గురువు కూతురుగా కాల్డ్ యాజ్ అ పార్సనేజ్ గర్ల్ అనొచ్చు మీరు పార్సనేజ్ లలోనే పుట్టి రాజమండ్రిలో మా నాన్నగారు సిటీస్ లో చదివేటప్పుడు నేను పుట్టాను అమ్మ నాన్న ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ గా ఉండి అంటే అమ్మ కలెక్టరేట్ లో వచ్చేసారు వాళ్ళు దేవుని సేవకై పిలువబడి ఇద్దరు గవర్నమెంట్ జాబ్స్ రిజైన్ చేసి పరిచర్యకు వచ్చారు నేను ఒక్కతే కూతురు అన్నమాట ఒకతే కూతురు కానీ ఎప్పుడు ఈ ఉజ్జీవ సభలు ఇవన్నీ నా చిన్నప్పటి నుండి ప్రార్థనలోనే అంటే ఒక పాస్టర్స్ డాటర్ గా ఎప్పుడు కుటుంబ ప్రార్థనలలో కూడా మా నాన్న ప్రీచ్ చేసేవాళ్ళు సో వాక్యంతో ఎక్కువ టచ్లోనే పెరిగాను కానీ ఈ మా నాన్నగారు ఏంటంటే సిఎస్ఐ పాస్టర్స్ చాలా మందికి ఉండే అదొక ఏం చెప్పాలి ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ ఏమో తెలియదు కానీ దాన్ని ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్ బట్ తనేంటంటే ఈ ఉజ్జీవ కూటాలు ఉన్నప్పుడు ఆల్టర్ కాల్స్ అనేటివి అపోజ్ చేసేవాళ్ళు అనమాట వీ షుడ్ నాట్ ఫోర్స్ ఎనీబడి అని చెప్పేసి నేను దాన్ని బాగా ఇంకల్కేట్ చేసుకున్నాను ఓహో యేసునామమును ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ రక్షింపబడుతారు అని ఉంది అపొస్తల కార్యంలో దాన్ని పట్టుకొని మా నాన్న అట్లా ఎవరు కూడా ఆల్టర్ కాల్స్ ఇవ్వకూడదు అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు చర్చెస్ కి ఎవరన్నా ప్రీచర్స్ వచ్చినా కూడా ఆల్టర్ కాల్స్ ఇవ్వద్దు అనేవారు అని వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు ఇంకా తను ఇంటికి వచ్చి మేము ఆర్గ్యూ చేసుకునేవాళ్ళం నేను కూడా కొంచెం అది ఇంబైబ్ చేసుకున్నాను చేసుకొని అయితే ఇంటర్ నుండి నేను ఇంకా చిన్నప్పుడు కూడా నేను ఒక్కదానే కాబట్టి ఐ ప్రిఫర్ టు గ్రో అప్ ఇన్ హాస్టల్స్ సో 5th స్టాండర్డ్ నుండి హాస్టల్స్ లో పెరిగి తర్వాత ఇంటర్ కి మళ్ళీ హాస్టల్ కి వెళ్ళాను కర్నూలులో అప్పుడు మాకు యుఎస్ఐ యూనియన్ ఆఫ్ ఎవాంజెలికల్ స్టూడెంట్స్ ఇన్ ఇండియా
దాంట్లో నుండి ఏపీ స్టేట్ స్టాఫ్ కానీ కొంతమంది వాలంటరీగా బైబిల్ స్టడీస్ తీసుకునే అక్కలు వచ్చేవారు మా హాస్టల్ కి. నేను కేవీఆర్ కాలేజ్ లో చదివాను కర్నూలులో. అప్పుడు ఈ డిగ్రీ చేసేటప్పుడు ఐ హ్యాడ్ వన్ ఎంటీ బైబిల్ స్టడీ కదా అని వెళ్ళాను అనమాట. వెళ్తుండగా నేను కూడా వెళ్తుంటే ఒక అక్క రోజు బైబిల్ స్టడీ తీసి తన లెక్చరర్ గా ఉంటారు వీళ్ళంతా వాలంటరీ అనమాట వాళ్ళ పర్సనల్ కన్విక్షన్స్ తో తీసుకుంటున్నారు బైబిల్ స్టడీస్. సో మాలాంటి వాళ్ళు క్రిస్టియన్స్ ను తీసుకుని వాళ్ళతో యాక్సెస్ వచ్చి మా రూమ్స్ లో నేను బైబిల్ స్టడీస్ కండక్ట్ చేస్తారు. చేసినప్పుడు అక్క ఆల్టర్ కాల్ ఇచ్చారనమాట సిస్టర్ నల్లి పాల్ గారు అని. చాలా మందికి వాళ్ళు ఫేమస్ కర్నూలు అక్కడంతా పాల్స్ అంటే రజని పాల్ గారు నల్లి పాల్ గారు అని వాళ్ళది సిస్టర్స్. అక్క ఆల్టర్ కాల్ ఇస్తే నేను చాలా ఆర్గ్యూ చేశాను ఆ రోజు. నో బడి షుడ్ ఫోర్స్ ఎనీబడి టువర్డ్స్ పర్సనల్ కన్విక్షన్స్, ఎక్కడ బైబిల్లో అట్లా చేతులు ఎత్తాలని చెప్పేసి అట్లా బాగా ఆర్గ్యూ చేశాను. చేసిన తర్వాత వాళ్ళు ఆ రోజు రాత్రి వెళ్ళిపోయి ఈ శాంతి ఎందుకు ఇలా చేస్తుంది, ఒక పాస్టర్ కూతురు కదా అట్లా అని చెప్పేసి చాలా ప్రార్థన చేశారంట. ఆ రోజు నాలో ఒక వేదన బాగా, నేను ఎందుకు అట్లా మాట్లాడినాను, ఎందుకు అట్లా చేశానని. అప్పుడు నేను బైబిల్ తీసి నువ్వు నాతో మాట్లాడు అని, ఇఫ్ దట్ ఈస్ ఓకే, ఇఫ్ అంటే అది వాళ్ళ కరెక్టా నేను కరెక్టా అని నేను అడుగుతున్నాను దేవుణ్ణి. అప్పుడు అపోస్తల కార్యంలో నేను చదువుతున్నప్పుడు ఫస్ట్ అయిన పౌలకు జీసస్ ఎన్కౌంటర్ దర్శనం ఇచ్చినటువంటి భాగం నేను చదువుతున్నా. చదువుతున్నప్పుడు ఫస్ట్ అయిన పౌలు స్టాంచ్ అంత జూ అంటే ఈ దేవుణ్ణే ఆయన ఆరాధిస్తున్నాడు, అయినా కూడా ఆయన నీవు హింసిస్తున్నటువంటి ప్రభువునని ఆయన అడుగుతున్నాడు కదా. సో ఆయనే ఫస్ట్ ఆయన పౌలే అంగీకరించాడు, ఆయన పర్సనల్ ఎన్కౌంటర్ వచ్చింది ఆయనలో, తర్వాతనే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. మరి హీ బిల్ట్ అంటే అన్ని వాక్యానుసారంగా అన్ని తెలుసు కదా. కాబట్టి నేను అట్లా రిలేట్ చేసుకుంటున్నా. దేవుడు ఆ రోజు నాతో మాట్లాడాను ఫస్ట్ ఆయన పౌలు గారి దర్శనం వల్ల. సో నెక్స్ట్ వెంటనే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ బైబిల్ స్టడీ వరకు కూడా నేను వెయిట్ చేయడానికి ఇష్టం లేదు. నాలో ఒక సంతోషం, తర్వాత ఒక విధమైనటువంటి పశ్చాత్తాపం. అక్క చాలా సారీ, నేను మీతో చాలా ఎదిరించి మాట్లాడాను, దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పి వాళ్ళకి రాస్తే వాళ్ళ లెటర్ చేరింది. సేమ్ కర్నూలులోనే వాళ్ళు ఉంటున్నారు ఆయన, మేము హాస్టల్స్ లో మళ్ళీ కలవం మధ్యలో కాబట్టి రాస్తే వాళ్ళు చాలా సంతోషపడి ఒక ఆత్మ పట్టబడింది అని చెప్పేసి అట్లా. ఇంకా మళ్ళీ నేనే ఎట్లానంటే బైబిల్ స్టడీస్ నా రూమ్ లోనే కండక్ట్ చేసి పెద్ద పెద్ద మీటింగ్స్, అది గవర్నమెంట్ కాలేజ్ కదా, అయినా కూడా క్రిస్టియన్ లెక్చరర్స్, చాలా కమిటెడ్ లెక్చరర్స్ ఉండేవాళ్ళు మాకు, సుశీల పీటర్స్ గారు అని, చాలా భక్తి పర్రాలు ఆమె, వివాహం కూడా చేసుకోకుండా చాలా హైలీ డివోటెడ్ లేడీ. ఆమెతో ఒక పెద్ద గ్యాదరింగ్ మొత్తం హాస్టల్లో హిందూస్ అంటే అందరికి పెట్టించేసాం అనమాట. అట్లా ప్రారంభమైంది నాలో ఆ యొక్క తపన. అసలు మామూలుగా నాన్న పాస్టర్ గారు కూతురుగా అట్లా ఏం లేదు నాకు, నేను పాస్టర్ కావాలి బికాస్ మై ఫాదర్ ఇస్ అ పాస్టర్ హెరిడిటరీ, మా గ్రాండ్ పేరెంట్స్ పాస్టర్స్ అని అట్లా ఏం లేనేలేదు, అసలు లీనియేజ్ లాగలేదు. బట్ డెఫినెట్లీ అంటే పెరుగు, అది ఇట్ విల్ బి అడ్వాంటే, ఐఎమ్ అట్ అడ్వాంటేజెస్ పొజిషన్ బికాస్, ఎందుకంటే ఆ కాంగ్రిగేషన్స్ తో టచ్ నాన్న ఎక్కడెక్కడ పనిచేశారో డయాసిస్ లో అన్ని ఊర్లు ఆల్మోస్ట్ తిరిగా అనమాట. అట్లా హెల్ప్ చేసింది నాకైతే పీపుల్ తో టచ్ ఉండడానికి. కానీ చూసిన తర్వాత డయాసిస్ లో మా డయాసిస్ లో లేడీస్ కి అంత అప్పటికేం ప్రోత్సాహం లేదనమాట అప్పటికే. అట్లా టైంలో నేను కమిట్ చేసుకున్నాను. అప్పుడు మా అమ్మగారు ఏం చెప్పారంటే బిఎస్సి జస్ట్ ఫినిష్డ్ యువర్ బిఎస్సి, చిన్నదాని 20 ఏండ్లే కదా, నువ్వు పీజీ కూడా చెయ్యి, అంత లోపల నీకు 22 సంవత్సరాలు వస్తాయి కాబట్టి మినిస్ట్రీకి యూ విల్ బి లిటిల్ ఎక్విప్డ్ అదర్వైజ్ యువర్ టూ యంగ్ అన్నారు. సరే మా అమ్మ మాట విని ఎంఏకి వెళ్ళాను. పీజీ చేసేటప్పుడు కూడా అసలు కాన్వకేషన్ అయి వస్తుంటే కూడా ఒక ప్రిన్సిపల్ ఆఫ్ కాలేజ్ ట్రావెల్ వెంటనే అడిగారు, కెన్ యూ ప్లీజ్ జాయిన్ ఇన్ అవర్ కాలేజ్ లెక్చర్ చేస్తారా, మీరు ఏం చేస్తారా అట్లా అడిగితే మాటలలో
వెంటనే రేపు వచ్చేమా అనేసి అన్నారు అన్నమాట. నేను చెప్పాను లేదండి నేను సేవకు సమర్పించుకున్నాను ఇట్లా అని చెప్పి. సో తర్వాత ఇంకా రెస్ట్ ఇస్ హిస్టరీ. మా డయసిస్ లో అప్పటికి ఇద్దరు సీన్, ఇప్పుడు ప్రజెంట్ నంద్యాల విశ్వమ్మ గారు మా డయసిస్ యాక్చువల్ గా మా డయసిస్ ఆర్డైన్ చేశారు. తర్వాత బైఫర్కేషన్ లో ఆమె ఎక్కడికి వెళ్ళారు, ఆమె రెవరెండ్ పుష్పలలిత గారు రైట్ రెవరెండ్ అయ్యారు, ఆమె రెవరెండ్ జ్యోతి గారు అని సీనియర్ మోస్ట్ పీపుల్, ఇంకొక రెవరెండ్ జయమ్మ గారు అని వాళ్ళు దే ఫాట్ యాక్చువల్లీ వాళ్ళు అప్పుడే ఐఎస్టీస్ లో వాళ్ళు బీడీ చేసి వచ్చారు. వాళ్ళు దే పేవ్డ్ ద వే ఫర్ మీ యాక్చువల్లీ. నెక్స్ట్ జనరేషన్ ఇంకా నేనే మా డయసిస్ లో ఫస్ట్ మినిస్ట్రీకి ఇంకా కమిట్ చేసుకున్న ఇనిషియల్ విమెన్ లో మేమన్నమాట. సో ఇంకా అక్క వాళ్ళు చేసిన ఆ యొక్క ఇది పోరాటం నాకు ఐ రీప్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్. చాలా డిస్కరేజ్ చేశారు కానీ చాలా మంది, ఈవెన్ మా నాన్న కొలీగ్సే కాబట్టి వాళ్ళందరూ, ఈవెన్ దెన్ బిషప్ ఆల్సో వాజ్ మై ఫాదర్స్ కొలీగ్. సో వాళ్ళంతా ఏంటంటే ఎందుకు కష్టాలు కదా ఎందుకు వెళ్తావు అట్లా ప్రేమతో అట్లా అంటే నేను చెప్పాను హౌ మై ఫాదర్ ఓవర్కమ్ ద ఛాలెంజెస్ ఆల్సో ఐ హావ్ విట్నెస్డ్. సో ఐఎమ్ కాల్డ్, వెన్ ఐఎమ్ కాల్డ్ గాడ్ విల్ ఎక్విప్ మీ ఫర్ దాట్ వెన్ హీ కాల్స్ మీ అని చెప్పి అట్లా ఇంటర్వ్యూస్ అన్ని అయిపోయి అలాగా బీడీకి ముందు 1 ఇయర్ మినిస్టీరియల్ క్యాండిడేట్ గా కూడా మా డయసిస్ లో చేసి మళ్ళీ దట్స్ హౌ దెన్ ఐ మెట్ మై హస్బెండ్ దేర్ ఇన్ యూటీసీ బీడీ చదివేటప్పుడు. నేను అనుకున్నాను ఎందుకో మనసులో ఉండేది ఒకే థాట్ ఒకే కన్విక్షన్స్ ఒకే కమిట్మెంట్ ఉంటే బాగుంటుంది అని. సిఎస్ఐలోనే పర్సనల్ కన్విక్షన్స్ మీద బిలీఫ్ ఉండే వాళ్ళు కావాలని నేను అనుకున్నాను. సో నా హస్బెండ్ ఒకరోజు యూటీసీలో కొంచెం లిబరల్ థింకింగ్ అంటారు కదా, కానీ ఒకరోజు క్లాస్ లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్హిబిషన్ ఇన్ 1000 times సేయింగ్ దట్ జీసస్ ఈజ్ మై సేవియర్. వన్ క్రైస్ట్ మెనీ రిలీజన్స్ గురించి మాట్లాడే టైంలో తను చెప్పారు, ఆ మాట నన్ను టచ్ చేసింది తను. అంతే నేను ఇంకేమీ చూడలేదు, ఆయన కమిట్మెంట్ మాత్రమే చూశాను, ప్రేయర్ లైఫ్ చూశాను. సో అవర్ లైఫ్ మినిస్ట్రీ లైఫ్ లో ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, మినిస్ట్రీలో ఉన్న వాళ్ళే అనుకున్నాను. సో తను దేవుని దయ వల్ల ఎన్జిఓస్ లో తను ఇంట్రెస్టెడ్ గా ఉన్న సోషల్ వర్క్ లో, కానీ పాస్టల్ మినిస్ట్రీకి మా డయసిస్ పిలిచారు. పిలిచినప్పుడు తను కూడా వచ్చి ఆయన కూడా అభిషేకం తీసుకొని చేసింది. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్డ్ ఐదర్. అమ్మా మీరు పరిచర్య నీళ్ళలో పెరిగారు, పరిచర్య లోతులు చూశారు, చాచలు తండ్రి తల్లి చూసి మనుషులతో ఎలా ఉండాలి, మనుషులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇవన్నీ నేర్చుకున్నారు. సమయం వచ్చినప్పుడు దేవుడు మగోళ్ళే కాదు ఆడోళ్ళని కూడా పిలుస్తాడు, మగోళ్ళే కాదు కాపర్లు, స్త్రీలు కూడా కాపర్లు అవుతారు, మంచి కాపర్లు అవుతారు, నాయకులు అవుతారు అని చెప్పేసి ఆ మాటకి నిలబడ్డారు. అది సంఘానికి ఆశీర్వాదకరమైంది. దాదాపు 14 సంవత్సరాలు సంఘ కాపరిగా చేశారు, 10 సంవత్సరాలు సెమినరీలో బోధకులుగా బోధిస్తున్నారు, ఉపాధ్యాయులుగా బోధిస్తున్నారు. ఎవరో చేసిన దానికి మీరు ఎలా బెనిఫిట్స్ రీప్ చేస్తున్నారో, మీ యొక్క పోరాటానికి పరిచర్యకి మీరు సేవించిన సంఘాలు, మీరు తయారు చేసిన స్టూడెంట్లు కూడా వాళ్ళు ఆశీర్వదించబడ్డారు మీ వల్ల. నాకు ప్రశ్న ఉందండి, చెప్పండి. ఎన్ని సంవత్సరాల సేవ, 14 సంవత్సరాల సేవ సెమినరీలో, హైదరాబాద్ లోని పూణేలోని దాదాపు 10 సంవత్సరాల సేవ, దాంట్లో ఏమన్నా కొనసాగిందా, ఏమైనా మార్పులు వచ్చినాయా, కంటిన్యూటీస్ ఏమైనా ఉన్నాయా, చేంజెస్ ఉన్నాయా చెప్తారా? డెఫినెట్లీ అండి, పాస్టరల్ మినిస్ట్రీలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి, కానీ అది ఒక ఆధిక్యతగా నేను చూశాను. కొన్నిసార్లు మనసు కష్టం అయిపోయి ఏమి అంటే చాలా జీతం, నాకైతే బీడీ ఎంఏ బీడీ అంతా చేసిపోతే కేవలము 1100 నా జీతం బేసిక్ స్టార్టింగ్. పైగా ఒక పాస్టరేట్ నాకు అప్పట్లో, ఇప్పుడైతే సేవకు ఎక్కువ మంది వచ్చి
ఒక్కొక్క పాస్టరేట్ ను రెండు మూడుగా విభజించి ఇచ్చేస్తున్నారు అన్నమాట. అప్పుడు నాకు 11 విలేజ్లు ఉన్నాయి నా పాస్టరేట్ లో, రెండు చిన్న టౌన్స్ 11 విలేజెస్ ఉన్నాయి అన్నమాట. అట్లాంటి ఛాలెంజెస్ అంతా అంటే మహామహులు చాలా, అంటే నేను అప్పుడే చిన్నదాన్నే ఒక 26-27 తర్వాత మా చిన్న పాప అట్లా అట్లా చిన్న వయసులోనే మహామహులు ఉంటారు కదా కొంతమంది స్టాల్ వర్డ్స్ పాస్టరేట్ కమిటీలో కూర్చొని కైండ్ ఆఫ్ ఇంటిమిడేటెడ్ బెదిరించడానికి ట్రై చేస్తారు. అట్లాంటి వాళ్ళందరినీ అంటే దేవుడు ఎట్లా శక్తి ఇచ్చాడో ఏమో తెలీదు, జ్ఞానం ఇచ్చాడో లేదు జ్ఞానం ఇచ్చారో అని ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అవుతుంది. నేను ఎప్పుడు ఎంత బాధపడ్డానంటే వీళ్ళు, నేను మళ్ళీ చాలా అంటే ఒకలాంటి దుఃఖం వచ్చేసింది నాకు, వీళ్ళు దేవుని దగ్గరకు వచ్చి మంచి వాళ్ళుగా అంటే దేవుని నిత్యత్వంలోకి పోతే ఎంత బాగుంటది కదా అట్లా అని ఆలోచించాను. బట్ సో మెనీ ఛాలెంజెస్ వర్ దేర్. ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఛాలెంజెస్ వాట్ ప్రాంప్టెడ్ మీ, ఏమి నేను థియలాజికల్ ఎడ్యుకేటర్ గా పోవాలని ప్రోత్సహించింది ఏంటంటే, నాకు స్టూడెంట్ గా ఉన్నప్పటి నుండి గ్రీక్ భాష అంటే చాలా ఇష్టం. గ్రీక్ భాషలో మరి చేసినప్పుడు నాకు ప్రైజెస్ కూడా వచ్చాయి. కాబట్టి కొత్త నిబంధన గ్రంథము ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చి గ్రీక్ లో రచించబడింది. కాబట్టి ఈ నూతన నిబంధన గ్రంథం యొక్క లోతుపాత్రులు, మనకు నూతన నిబంధననే ముఖ్యంగా ప్రాముఖ్యంగా, ఆఫ్ కోర్స్ బేస్డ్ ఆన్ ది ఓల్డ్ కవెనెంట్ ఓన్లీ న్యూ కవెనెంట్ ఇస్ గివెన్, పాత నిబంధన ద్వారానే ఇవ్వబడింది. కానీ మన లోతుపాత్రులు మనము, మనకు మనకు మాస్టర్ ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు. ఆయన గురించి తెలుసుకోవాలంటే నూతన నిబంధన, ఆయన ఆలోచన విధానం కానీ ఆయన లైఫ్ స్టైల్ కానీ జీవన విధానము ఆయన శైలి అన్ని అవి ఒరిజినల్ లాంగ్వేజ్ లో చదివి వాటిని వివరించడం కానీ ఆ లోతు తెలుసుకోవాలనే తృష్ణ నాలో వచ్చింది. అది ఒకటి. తర్వాత ఏంటంటే థియలాజికల్ కాలేజెస్ లోనే చాలా పాలిటిక్స్ ఉన్నట్లు గమనించాను నేను, అక్కడే స్టార్ట్ అవుతా ఉంది. ఎందుకంటే ఒక అబ్బాయి నేను బీడీ చేస్తున్నప్పుడు వచ్చి మినిస్ట్రీకి సిద్ధపడుతున్నాడు అనమాట. వచ్చి రావడం నేను బిషప్ కావాలంటే ఏం చేయాలక్క అని అడిగాను. అంటే సో ఏ మోటివ్ తో పోతున్నారు, ఎలాంటి కాపర్లను సిద్ధపెడుతున్నాం మనము, అంటే చాలా మంది ఈ కాపరిత్వం అనేటటువంటిది ఏంటంటే హెజమానిక్ గా తీసుకుంటున్నారు అనమాట. మినిస్ట్రీకి రావడం కాంగ్రిగేషన్ మీద అజమాయిషి చలాయించడము, తర్వాత నెపోటిజం అనేది చూపించడము, అంటే మన బంధువులు కాంగ్రిగేషన్ లోని బంధువులను ఒక రీతిగా వాళ్ళనే పాస్టర్ కమిటీలో పెట్టుకోవడం, ఇలాంటివన్నీ నర్చర్డ్ థియలాజికల్ కాలేజ్ లోనే నర్చర్ అవుతున్నాయా ఎట్లా? ముందేమో పాస్టర్ గా ఎందుకు కావాలనుకున్నానంటే ఈ పర్సనల్ కన్విక్షన్స్ అనేటివి తప్పకుండా మనం కాంగ్రిగేషన్ లో ఒక మెకానికల్ గా ఆరాధనలు కాకుండా నిజమైన కన్విక్షన్ తో ఒక గురుత్వం కాపరిత్వం చేయాలి అనేటటువంటి మోటివ్ తో మినిస్ట్రీకి వెళ్ళాను, పాస్టరల్ మినిస్ట్రీకి. తర్వాత ఈ థియలాజికల్ కాలేజెస్ లో అంతా గమనించి ఏ మోటివ్ తో నేను థియలాజికల్ ఎడ్యుకేటర్ అవ్వాలనుకున్నానంటే, నా యొక్క స్టూడెంట్స్ ను ఒక తపనతో తన గొర్రెలను ప్రేమించేటటువంటి నిజమైనటువంటి కాపరిత్వం, అంటే యేసుస్వామి మంచి గొర్రెల కాపరి, ఆయన తన ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాడు కాబట్టి అలాంటి కాపరిత్వం మనస్సుతో వచ్చేటటువంటి కాపర్లను సిద్ధం చేయాలి. అంటే మనం ఏదో గొప్పోళ్ళం అంత పర్ఫెక్ట్ అని కాదు, కానీ మోటివ్ వచ్చేది అనమాట అదండి. సో ఫర్దర్ స్టడీస్ చేసి మళ్ళీ డయాసిస్ వెళ్ళి తర్వాత మాకు కాల్ వచ్చింది. చాలా సంతోషం అండి. ఏం చెప్పారంటే దేవుణ్ణి చూడాలంటే ప్రభువుల్లో చూడాలి. యేసయ్య జీవితంలోనే మనం దేవుని యొక్క లక్షణాలు చూడగలం. యేసయ్య చూడాలంటే నూతన బంధానికి రావాలి, న్యూ టెస్టమెంట్కి రావాలని చెప్పారు. ఇంకోటి ఏంటంటే మన భూస్వామ విధానం అజమాయిషి చేసే పాదుర్లు
వేరే వేరే ఉద్దేశాలతో పదవుల్ని పూజించి బంధు ప్రీతి కలిగిన పాదులు తయారవుతున్నారు. అది కాదు, సేవించే పరిచర్య చేసే సేవకుల్ని సిద్ధపరచాలనే ఆశతో దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చి ఉపయోగించుకుంటున్నాడు. దాన్ని బట్టి వందనాలు. మీరు ఇందాక అన్నారు ఏంటంటే న్యూ టెస్టమెంట్ మమకారం ఉంది, భాషల మీద ఇది ఉందని చెప్పేసి, ఈ న్యూ టెస్టమెంట్ టీచ్ చేసినప్పుడు మీలో ఉన్నటువంటి ఎక్సైట్మెంట్ ఏంటండి? వాట్ ఎక్సైట్స్ యూ అబౌట్ యువర్ ఫీల్డ్ న్యూ టెస్టమెంట్? వాట్ ఎక్సైట్స్ మీ అంటే మొట్టమొదటిది వచ్చి లాంగ్వేజ్. భాష అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక శిలోమ్రాన్ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి 7 మాటలే తీసుకుంటే అందులో 6వ మాట సమాప్తమైనది. ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను అంతే. నేను ముందు ఈ నాలెడ్జ్ లేకముందు ఇంటర్ప్రిట్ చేసినటువంటి విధానం వేరే, ఇది చదువుకున్న తర్వాత చేసినటువంటి వ్యాఖ్యానకర్తలు తర్వాత ఎలా యాక్చువల్ గా గ్రీకు పదం యొక్క యాక్చువల్ మీనింగ్ ఏంటి అని తెలుసుకొని బోధిస్తే ఆ బోధన విధానము వేరే ఉంటుంది అన్నమాట. వాట్ ఎగ్జాక్ట్లీ ద వర్డ్ మీన్స్ ఇన్ ద ఒరిజినల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఒరిజినల్ లాంగ్వేజ్ లో టెటిలెస్ థాయ్ అన్నమాట గ్రీక్ లో సమాప్తమైనదంటే. ఆ పదం యొక్క అర్థం ఏంటంటే గ్రీక్ భాషలో ఏంటంటే ఈ టెన్స్ ను ఇంటర్ప్రిట్ చేస్తారు అన్నమాట. గ్రీక్ భాషలో ఈ పదం వచ్చి ఒక పర్ఫెక్ట్ ప్యాసివ్ టెన్స్ అంటారు. అది అర్థం ఏంటంటే విచ్ హ్యాస్ ఇట్స్ ఎ పాస్ట్ యాక్షన్ విచ్ హ్యాస్ ఇట్స్ రిజల్ట్స్ ఇన్ ద ప్రెసెంట్. అదొకటి. మళ్ళీ దాన్ని ఏరిస్ట్ టెన్స్ అని కూడా అంటారు. అంటే ఏరిస్ట్ టెన్స్ అనేది ఒక గ్రీక్ భాషలో ఉన్నది. దాంట్లో అర్థం ఏంటంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫినిష్డ్ టాస్క్ అని, ఒకసారి డాట్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై అ డాట్. కాబట్టి ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు పరిసమాప్తి చేసినటువంటి ఆ రక్షణ కార్యం మీద ఇంకెవ్వరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. దాని ఏదైతే ఆయన సమాప్తి చేశారో దాని ఫలితం ఫర్ ఎవర్ ఉందని, ఇంకా జనరేషన్స్ కి ఆ రక్షణ భాగ్యం ఎప్పటికీ ఆల్రెడీ సిద్ధం చేసేసాడు. సో ఆ యొక్క జ్ఞానం వచ్చి ఈ బైబిల్ గ్రంథాన్ని సరియైన అంటే న్యూ టెస్టమెంట్ సరైన పందాలో వివరించినాను. మరి ముఖ్యంగా నా యొక్క కన్సర్న్ ఏంటంటే విమెన్, నేను అదే కదా ఒక స్త్రీగా మరి ఎట్లా పోతావు అనే మా యొక్క తోటి గురువుల యొక్క ప్రశ్నలు అన్నమాట. కాబట్టి నా స్టడీస్ లో కూడా నేను మగ్ధులేని మరియమ్మ జీవితం మీద రీసెర్చ్ చేశాను. సో ఆ రీసెర్చ్ చేసేటప్పుడు నాకు ఎన్నో విషయాలు ఒరిజినల్ లాంగ్వేజ్ లో మళ్ళీ ఎక్స్ట్రా కానానికల్ రైటింగ్స్ లో ఎలా ఉందంటే సైమల్టేనియస్ గా నూతన నిబంధన గ్రంథం రాయబడినప్పుడే ఇంకా కొన్ని వేరే గాస్పుల్స్ ఎక్స్ట్రా కానానికల్ గాస్పుల్స్ దాంట్లో కూడా మగ్ధులేని మరియమ్మ గురించి ఉందన్నమాట. ఇవన్నీ ఇట్లా లోతుగా ఇంకా ఎక్కువ తెలుసుకొని విమెన్ ఎంపవర్మెంట్ చేయటానికి, ఐ మీన్ మమ్మల్ని మేము అసర్ట్ చేసుకోవటానికి ఈ బైబిల్ గ్రంథంలోని క్యారెక్టర్ స్టడీస్ కానివ్వండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు విమెన్ డిసైపుల్స్ ని ఎంతో ప్రోత్సహించారు అన్నమాట. అవన్నీ లోతుగా చదివినప్పుడు అరే మనం సేవిస్తున్నటువంటి యేసు స్వామికి ఏ పార్షాలిటీ లేదు, ఏ బయస్ లేదు. ఆయనను లూకాసు వార్త 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే విమెన్ డిసైపుల్స్ followed even with their monetary funds itinerary missionaries ga vaalla ayanu follow ayinattundi vaallu vaallaku unnatvanti aarthika sahayam kuda yesam kal chesinatluga undarannamata ante anta malli inka nenu lothuga nenu study chestunappudu em anipistundante asalu 12 mandi shishyulaithe yuda pattichesadu tarvata oka yohan unnadu gaani మిగతా వాళ్ళందరూ శిష్యులు ఆయన శిష్యులు ఆయనను వదిలి పారిపోయారనండి. కానీ స్త్రీ శిష్యులు మాత్రము చిట్ట చివరి వరకు శిలోమ్రాన్లో ఆయన పడే ఆ సఫరింగ్ లో దేవర్ పార్టేకర్స్ అన్నమాట. ఇవన్నీ లోతుగా ఈ వేదాంత విద్య అభ్యసించడం వల్ల నేను ఇంకా లోతుగా తెలుసుకోవటానికి మరి మా తోటి స్త్రీలను పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉండడానికి ఎంకరేజ్ చేయడానికి ఇవన్నీ సహాయం చేస్తున్నాయండి.
చాలా చెప్పుకుంటూ పోతే చాలు. నిజమేనండి, ఇది ఏంటంటే ఇట్స్ కమిట్మెంట్ కాదు, దిస్ ఇస్ యువర్ లవ్. న్యూ టెస్ట్ అనేది మీ ప్యాషన్, మీ యొక్క జీవితమే అది. అందుకనే ఆ ప్రశ్న పెద్ద ప్రశ్న, మీరు క్లుప్తంగా చెప్పారు. భాష అర్థమైతే, మూల భాషలు అర్థమైతే అందులో అర్థమవుతుందని, అర్థం అర్థమవుతుందని. రెండు ఏంటంటే, కొత్త నిబంధనలో స్త్రీలు స్థానమే కాదు, ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నారు. వెంబడించారు, ఆయనకి సహకరించారు, తర్వాత ఆయన యొక్క వచనాన్ని ప్రచురించారు, పోస్తులుగా ప్రచురించారని చెప్పి ఆ స్త్రీలను పరిచర్యను గురించి మీరు చెప్పడం, హైలైట్ చేయడం, తర్వాత ఎంకరేజ్ చేయడం. మన సంఘాలన్నా ఏ కదా ప్రస్తుతానికి స్టేజ్ పురిపీటు మీద అప్పుడప్పుడు మగ కనపడదు, మొగలే కానీ సేవ చేసేదంటే స్త్రీలే కదండి. చాలా అది కూడా ఎప్పుడు ఏడు మాటలు ఇస్తే మూడో మాట ఎప్పుడు స్త్రీలకు ఇస్తారు, యాజ్ ఇఫ్ వి కాంట్ ప్రీచ్ ది అదర్ వర్డ్స్, ఇంటర్ప్రిట్ ది అదర్ వర్డ్స్. అలాంటి అది మిగిలిన అలాగే అర్థం కావాలనుకోవడం దురదృష్టవశాత్తు దేవుడు స్త్రీలకు ఇచ్చిన వరాలను సంఘం ఉపయోగించుకోవడంలో విఫలమైందండి. కానీ ఇందాక ఒక మాట అన్నాను, మీరు సేవించిన, మీరు కాపురుగా ఉన్న సంఘాలు ధన్యులు మిమ్మల్ని బట్టి. అది ఆ భాగ్యం దొరకదు. చివరి ప్రశ్న ఉందండి, మన సంఘాలు చదువుతారు, చదువుతారు, గబగబా పేజీలు చదువుతారు, కొంతమంది ఏమో తిరిగి కరవడం చదువుతారు, కొంతమంది ఏమో నచ్చిన వాక్యాలు తీసుకుని వాగ్దానం చెప్పి అది చదివేసి ఇంకా రోజంతా దాని గురించి ఆలోచించుంటారు. కొత్త నిబంధన సంఘాలు చదవాలి, అది మా అందరికీ తెలుసు, కానీ మీ మాటల్లో కొత్త నిబంధన క్రైస్తవ సంఘాలు ఎందుకు చదవాలి, ఎలా చదవాలో చెప్తారా? అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, ఫస్ట్ వచ్చి యేసుస్వామి యొక్క అడుగు జాడలలో ఏ విధంగా అంటే, కొంతమంది ఏంటంటే పుల్పిట్ ను మిస్యూజ్ చేసుకుంటారు అయ్య గారు, కొంతమందిని శపించడానికో లేకపోతే కొంతమందిని రివెంజ్ తీసుకోవడానికి. కొంతమందిని గమనించాను, పుల్పిట్ నుండి నేను ఈరోజు భలే కొట్టేశాను వాళ్ళని అంటారు, ఎవరైనా ఎదిరించి మాట్లాడినా లేకపోతే ఏదైనా చేస్తున్నానంటే. నా ఉద్దేశంలో పుల్పిట్ ని ఎప్పుడు కూడా మనం మన పర్సనల్ వ్యక్తిగత దానికి వాడుకోకూడదు. దేవుని వాక్యము వాళ్ళ హృదయాలలో పనిచేసి దేవుని వాక్యాన్ని వివరించాలి, కానీ మనం వ్యక్తిగతంగా లోపల ఒక అజెండా పెట్టుకొని ప్రీచ్ చేసుకోవడం చేయకూడదు. ఏంటంటే యేసుస్వామి ఏ విధంగా ఆయన టీచింగ్ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ మనం ఇంటర్ప్రిట్ చేస్తూ సందర్భం కూడా చదువు. ఇప్పుడు చాలా మంది పాస్టర్స్ కొంతమంది ఐ అప్రిషియేట్ అండి, వీక్ డేస్ లో బైబిల్ స్టడీస్ అని పెడుతున్నారు. బైబిల్ స్టడీస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క పుస్తకం తీసుకొని చదువుతున్నారు అన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే మనం ప్రకటన గ్రంథం చూసుకుంటే దాంట్లో ఉన్నటువంటి సింబల్స్, ఇమేజరీ ఇవన్నీ ఇష్టం వచ్చినట్లు కొంతమంది ఇంటర్ప్రిట్ చేసేస్తూ ఉంటారు. కొంతమంది డేట్లతో సహా పలానా రోజు యేసుస్వామి వస్తాడని చెప్పి కూడా కొంతమంది ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అట్లా కొంతమంది బెదిరించడానికి, ఇంటిమిడేట్ చేయడానికి అలా చెప్తారు. కానీ ఈ బైబిల్ స్టడీస్ కానీ ఇవన్నీ చేసినప్పుడు ఏ సందర్భంలో ఫలానా గ్రంథం రాయబడింది అనేది కాంగ్రిగేషన్స్ కు బాగా తెలిసినప్పుడు దే విల్ నాట్ గో ఫర్ మిస్ఇంటర్ప్రిటేషన్ అండ్ కోటింగ్ ద టెక్స్ట్ ఇన్ ఐసోలేషన్. ఊరికే ఒక భాగం తీసుకొని వాళ్ళకు అనుగుణంగా ఇంటర్ప్రిట్ చేయడం అనేది జరగదు. ఎప్పుడైతే మనం సందర్భ సహితంగా దాన్ని విశదీకరిస్తామో అప్పుడు. కాబట్టి ఈ ఫస్ట్ ఆయన పౌలు రాసినటువంటి పత్రికలు కానివ్వండి, ఆయా సంఘాలకు రాసినప్పుడు ఏ సందర్భంలో రాశారు? చాలా మంది స్త్రీ మౌనంగా ఊరికే
పరిశుద్ధుడైన పౌలు చెప్పాడు స్త్రీ మౌనంగా ఉండాలి కాబట్టి కూర్చో అనేసి. అంటే దే ఆర్ మిస్ఇంటర్ప్రిటింగ్ ఆర్ యూజింగ్ ద స్క్రిప్చర్ టు సబ్జుగేట్ విమెన్ అనమాట. అది నా మెయిన్ కన్సర్న్ వచ్చి విమెన్, కాబట్టి నేను ఆ పంద ఆ దృక్పథంతో చెప్తున్నాను. చాలా మంది కానీ లోతుగా మనం, నేను ఇందాక చెప్పినట్లు లోతుగా మనం ఈ నూతన నిబంధనలు చదివినప్పుడు దేవుడు చేసినటువంటి నూతన నిబంధన వచ్చి మనకు డైరెక్ట్ యాక్సెస్ టు గాడ్ త్రూ జీసస్ కదా. అది అది కాకుండా ఆయన ఇచ్చినటువంటి మోడల్ ఆఫ్ డిసైపుల్షిప్, ఆయన ఇచ్చినటువంటి మాదిరి శిష్యరీకం కూడా మనము నూతన నిబంధన గ్రంథంలో చూడొచ్చు. పరిశుద్ధుడైన పౌలు అయితే రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఎంత లిస్ట్ ఇచ్చాడంటే ఆల్ ఆయన థ్యాంకింగ్ ఆల్ యూనో డీకనెస్ డీకన్స్ పాస్టర్స్ ఆల్సో ఉంది వాక్యంలో మనం చూస్తే అయినా అంత లిస్ట్ ఉంది. మనం ఎందుకు అవన్నీ అంటే కప్పిపుచ్చి సర్ఫేస్ లెవెల్ లో చదువుతున్నామో మనకు తెలియదు. పరిశుద్ధుడైన పౌలు ఇంకొక చోట ఏమంటాడంటే అందరు అపోస్తలులకు రిజన్ లార్డ్ పునరుత్నుడైనటువంటి దేవుడు కనపడ్డాడు, అపోస్తలుల్లో కట్ట కడమట వాడైనా నాకు కూడా కనపడ్డాడు అన్నాడు. కానీ ఫస్ట్ కనపడింది మగ్దలేన మరియమ్మ కదా. షీఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ అపోజల్ టు ది అపోజల్స్, చర్చ్ ఫాదర్స్ చెప్పారు. కొన్ని అలాంటి లొసుగులు కూడా మనం క్షుణ్ణంగా మనం చదివి వి కెన్ అసర్ట్ ద ఉమెన్ హుడ్ అండ్ ఆల్సో ద డిసైపుల్షిప్ ఆఫ్ విమెన్ అండ్ వి ప్రపోజ్ ద డిసైపుల్షిప్ ఆఫ్ ఈక్వల్స్. దట్స్ వై వి ఆర్ ప్రపోజింగ్ అ రౌండ్ టేబుల్, నాట్ అ హెడ్ టేబుల్. రౌండ్ టేబుల్ అంటానే దట్ మీన్స్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. అలాంటి డిసైపుల్షిప్ గురించి మనం మాట్లాడాలి ఈ సమయాలలో, ఎందుకంటే చాలా విధాలుగా మరి స్త్రీలను అనగదురు. అంటే ఈవెన్ చెప్పాలంటే కొన్ని లోతైనటువంటి విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ నేను చెప్పొచ్చలేదు. మీరు మళ్ళీ కావాలంటే తీసేసేయచ్చు. కొంతమంది విమెన్ ఒకవేళ ప్రమోట్ కావాలంటే కూడా వారిని అంటే ఫిజికల్ గా అబ్యూస్ కోసం అడగడము, అలా వేధించడము, అట్లాంటివన్నీ ఉన్నాయి. లేకపోతే ఒక విమెన్ ధైర్యంగా ఒక నాయకత్వం ఇదిలో వచ్చారంటే వాళ్ళని ఎక్కడ కొడతారంటే మొరేల్ దెబ్బతీస్తారనమాట. ఏ పలానామకి ఏదో సంబంధం ఉంది అనేసి లైంగిక దీంట్లో అక్కడైతే ఇంకా వెంటనే ఎమోషనల్ గా చాలా అఫెక్ట్ అవుతారు కదా విమెన్, కాబట్టి అట్లా కొట్టాలని చూస్తారనమాట. అలాంటివన్నీ యేసుస్వామితో ఆయన శిష్యులు విమెన్ డిసైపుల్స్ వర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ, ఐటినరెంట్ మిషన్ మినిస్ట్రీ అనమాట. కాబట్టి ఈవెన్ నేను స్టడీ చేసిన దాంట్లో మగ్ధలేని మరియమ్మ హౌ హర్ ఇమేజ్ వాజ్ మ్యాలైన్డ్ త్రూ ద సెంచరీస్. చాలా మంది ఎక్కడ బైబిల్లో లేకపోయినా కూడా మగ్ధలేని మరియమ్మ ఏడు దయాలను ఆమెను లైంగికంగా ఆమె అంటే ప్యూరిటీని క్వశ్చన్ చేస్తారు అనమాట. ఎట్లా ఎక్కడ లేదు బైబిల్లో, నిత నిబంధనలో ఎక్కడ లేదు ఆమె ఒక సెక్షువల్ ఇమోరల్ పర్సన్ అని కానీ ప్రాస్టిట్యూట్ అని కానీ ఎక్కడ లేదు అని అట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు చాలా మంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. మరి తర్వాత యేసుస్వామి ఒక సింపుల్ లైఫ్, ఒక చిన్న పేదరాలి గర్భంలో వచ్చి ఆయన సింపుల్ లైఫ్ స్టైల్ తో జీవించడం, దేవదేవుడు అయి ఉండి కూడా. కాబట్టి దళితులమైనటువంటి మనకు ఏ విధంగా ఈ యొక్క క్రొత్త నిబంధన ఒక బూస్ట్ ఇస్తుంది, ఎందుకంటే మనకు తెలుసు చాలా మంది మనము దళిత వర్గాల నుండి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించుకొని సమాజంలో ఒక స్టేటస్ మనకు అనుగ్రహించబడింది. కాబట్టి నూతన నిబంధన వల్లనే మనము విఆర్ అసర్టింగ్ అవర్సెల్స్, మనకు ఒక పర్సనాలిటీ, మనకు ఒక వ్యక్తిత్వము, ఇండివిజువాలిటీ, ఒక ప్రజగా లేని మనము ప్రజలై. కాబట్టి ఈ నూతన నిబంధన అనేటువంటిది ఇట్ అసర్ట్స్ అవర్ వెరీ పర్సన్హుడ్, అవర్ ఎగ్జిస్టెన్స్. కాబట్టి నూతన నిబంధన అనేటటువంటి
కాదు సంఘాలు నేర్చుకోవాలి. జీవితంలో ఆయన అడుగుల్లో నడవాలంటే ఆయన వెంబడించాలంటే అది అవసరం. తర్వాత ఏంటంటే చాలా రకాల మాయ బోధలు వస్తున్నాయి. ఆ మాయ బోధలకి నుండి జాగ్రత్తగా మెలకుగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని చెప్పారు. తర్వాత అనగదొక్కడం, మరొకరిని సక్కుగా చూడటం శిష్యరకం కాదు. ఏసే అందరినీ గౌరవించినట్టు మనం కూడా గౌరవించడం శిష్యరకం అని చెప్పేసి, అవునమ్మా అది నూతన బంధంలో ఉన్న మర్మాలు చెప్పారు. ఆ మర్మాలు మేము ఎందుకు నేర్చుకోవాలో చెప్పారు. దాన్ని బట్టి మీకు వందనాలు. దేవుని యొక్క పిలుపుని బట్టి, మీ యొక్క పరిచర్యని బట్టి దేవునికి వందనాలు. ప్రస్తుతం పూణేలో యూనియన్ బిబ్లికల్ సెమినరీలో మీరు కొనసాగిస్తున్న పరిచర్యను, తర్వాత మీ దగ్గర చదువుతున్న స్టూడెంట్స్ని, మీ కలీగ్స్ని దేవుడు ఇంకా బహుగా దీవించాలని నేను కోరుకుంటున్నాను. మా యొక్క సోదరులు సోదరులు వీక్షిస్తున్న మా స్నేహితులందరూ కోరుకుంటున్నారు. వచ్చి ఈ నిండు మనసుతో మనసు విప్పి నేర్పించిన ఈ పాఠాలను బట్టి ఎన్నో ఎన్నో వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అండ్ యు ఆర్ మై క్లాస్మేట్. చాలా సంతోషం ఇన్ని దినాల తర్వాత తిరిగి మనం ఇలా కలుసుకోవడం. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ అండ్ మినిస్ట్రీ. చాలా వందనాలు. థ్యాంక్ యూ.